ఏంటిది మట్టి తో కట్టారా మట్టనే చిన్న చిన్న వైతే ఇప్పుడు పడుతున్నాయి సో దగ్గరలోకి వచ్చాను నేను కూడా ఊర్లోకి ఫ్రెండ్స్ ఈరోజు మనం పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం వనకబడి పంచాయతీలో ఉన్న కోసు అనే గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ ఈ ఊరికి వెళ్ళే దారిలో ఇలా చిన్న చిన్న వాగులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ వాగులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఎత్తైన కొండల నుంచి చిన్న చిన్న నీటి ధారలుగా ప్రవహిస్తూ ఇలా కిందకు వచ్చేసరికి ఒక నదిలా ఫామ్ అవుతాయి ఇలాంటి చిన్న చిన్న వాగులే పైన ఉన్న గిరిజన గ్రామ ప్రజలకు దాహాన్ని తీరుస్తూ ఉంటాయి కొంచెం దూరం నేను అలా వెళ్ళిన తర్వాత రోడ్డుపై నుంచి ఒక వాగు అనేది ప్రవహిస్తూ ఉంది నేను వెళ్ళే గ్రామానికి చేరుకోవాలి అంటే ఇలాంటి వాగులు చాలా దాటాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా దూరం అయితే ప్రయాణించేశాను నేను కొండలపై నుంచి అయితే ఒక వాగు అయితే కిందకైతే వస్తూ ఉంటుంది అనమాట సో ఆ వాగును అనుసరించుకుంటూ నేను పైకైతే వెళ్తున్నాను యాక్చువల్లీ ఇంతకుముందు నాకు ఇటు సైడ్ అలాంటి విలేజెస్ ఉన్నాయో కూడా అసలు ఏం తెలియదు నాకు చూసారు కదా ఈ వాగు గుండా అయితే నేను అనుసరించి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు రోడ్డు చూసారు కదా ఆ రోడ్డు పైకి నేను వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్ చూసినారు కదా నేనైతే ఈ బైక్ పైనే వచ్చాను హోండా షైన్ అనమాట 2018 మోడల్ సో నా హీరో అనమాట ఇది లెట్స్ గో ఇప్పుడు మనమైతే రోడ్డు పై నుంచి వెళ్ళాలి అలా 30 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత ఓ చిన్న గ్రామానికి అయితే చేరుకున్నాను అక్కడ ఆడుకుంటున్న పిల్లలు నా చేతిలో ఉన్న కెమెరాను చూసి భయపడి పరుగులు తీశారు చిన్న చిన్న రే రే చిన్న రండిరా ఆ పిల్లలు తినగా వదిలేసిన ఈ పనసపండును ఈ కోళ్ళు అయితే ఏ విధంగా తింటున్నాయో ఒకసారి చూడండి అలాగే పైన ఉన్న గిరిజన గ్రామాలకు ఈ విధంగా కరెంటు పోల్స్ ద్వారా పవర్ని సప్లై చేస్తున్నారు ఇలా వాగును అనుసరించుకుంటూ పోతే ఇంకా నేను ఆ కొండ దాటాల్సి ఉంది ఫ్రెండ్స్ నేనైతే చాలా దూరం నుంచి అయితే జర్నీ చేసుకుంటూ వస్తున్నాను ఎండ అయితే అసలు మామూలుగా లేదనమాట చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది సో బండి అయితే చాలా ఘాట్ కదా ఆ బండి అయితే ఇంజిన్ అయితే చాలా హీట్ అయిపోతుంది అసలు వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది చాలా ఎత్తున అయితే ఉంది విలేజ్ ఇక్కడైతే కొంచెం నీడగా ఉంది సో ఇక్కడైతే కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే నేను బయలుదేరేసి వెళ్తాను ఫ్రెండ్స్ వనకబడి అనే విలేజ్కి వెళ్ళడానికి అయితే ఇంకొంచెం జర్నీ చేయాల్సి అయితే ఉంది గూగుల్ మ్యాప్లో చూస్తున్నాను అసలు రూట్ అయితే చూపించట్లేదు ఇక్కడైతే కొంచెం నీడగా ఉందని అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను నాతో పాటు ఏమైనా టీం ఉంటే కొంత నాకు సపోర్టివ్గా ఉండేది బట్ నేనైతే ఒక్కడనే ఎక్కడికి వెళ్ళి అయితే ఒక్కడనే వెళ్తాను సో కాసేపటి రెస్ట్ తీసుకొని నేను మళ్ళీ అయితే ఇగో ఈ రోడ్డు చూస్తున్నారు కదా సో దీన్ని స్ట్రైట్గా అయితే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రూట్ చూస్తున్నారు కదా రోడ్డు ఇలా మనం డౌన్కి వెళ్ళి ఇంకా అయితే అలా అప్పులు చూసారా ఆ కొండ చుట్టూ అలా తిరిగి వెళ్ళాలన్నమాట ఆ విలేజ్కి అండ్ ఫ్రెండ్స్ చూసారా కొండను తవ్వేసి రోడ్డు అయితే వేశారు ఇలాగా సో అలా రోడ్డు వేసినందుకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి బట్ రోడ్డు అయితే బాగా ఇదైపోయింది అనమాట చెడిపోయింది సో ఇలా రాళ్ళు అయితే ఎక్కిపోయేవి మ్యాక్సిమం బండి అయితే వెళ్ళదు అనుకుంటున్నాను సో అంత ఘాట్ ఉంది కదా రోడ్డు కొంచెం బాగుంటే బండి అయితే మనం పైకి తీసుకువెళ్ళచ్చు ఇప్పుడైతే నేను నడుచుకుంటూ పైకి వెళ్ళాలి సో తప్పదు ఎంత జర్నీ చేసినాక మధ్యలో అయితే వదిలేలేను కదా సో చూసారు కదా వాగైతే చిన్నది అక్కడైతే ప్రవహిస్తుంది ఇక్కడైతే చిన్నది సో చిన్న చిన్న ఓట్లన్నీ కలిసి కిందకి వెళ్ళేసరికి పెద్ద నదిలో అయితే ఫామ్ అవుతుంది అనమాట ట్రైబల్ విలేజెస్లో అందరూ కూడా కోడి వ్యవసాయం పైన డిపెండ్ అయి ఉంటారు వాళ్ళు జొన్న అని చెప్పేసి రాగులు కందులు మిలువలు పెసలు అండ్ చాలా వరకు చీపురు పంట అని చెప్పేసి పసుపు ఇవన్నీ పండిస్తారు చాలా కంప్లీట్లీ ఆర్గానిక్ అండి చాలా హెల్దీ ఫుడ్ వీళ్ళు చాలా హెల్దీగా కూడా ఉంటారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మనకి పెట్రోల్ దొరుకుతుంది ఆ ఊర్లోనే పెట్రోల్ దొరకదు ఒకవేళ బండి ఏమైనా ఇక్కడ ఉంచుకోవాల్సిందే మనం నడిచి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను బాబాయ్తో కలిసి అయితే ఆ విలేజ్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ చిన్న వాగు ఉంది వాగు అయితే దాటేసి వెళ్ళాలి ఇక్కడ చూపించాను కదా నేను ఈ వాగు దాటేసి మనం అవతలకు వెళ్ళాలి సో బాబాయ్ అయితే నాకు దారి చెప్తున్నారు నాకు దారి కూడా తెలీదు బాబాయ్ ఇక్కడ ఎక్కడ చేపలు పడతారా ఎక్కడ పడతారా చూస్తున్నారు కదా చాలా ఎత్తున అయితే ఉన్నాను ఇప్పుడు నేను నడుచుకుంటే విలేజ్కి అయితే వెళ్తున్నాను ఇంకెంత దూరం వెళ్ళాలి కూడా నాకు తెలియట్లేదు ఆ బాబాయ్కి అయితే కొండపైన పోడుకొని ఉందని అక్కడ ఆగిపోయారు ఒక్కనే వెళ్తున్నాను ఇక్కడి నుంచి బండి అయితే పైకి అయితే మనం తీసుకెళ్ళాం ఒకవేళ బండి పైకి తీసుకొచ్చినా కూడా
పడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్, ఊరికి దగ్గరలోకి వచ్చామని చిన్న సంకేతం అన్నమాట. ఎలా అంటే ఒక ముగ్గురు అయితే నడుచుకుంటూ అటువైపు నుంచి వస్తున్నారు. సో కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది నాకు. మా అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కుంటేసియా? ఇక్కడ ఇప్పుడు దగ్గరలో ఉన్న గ్రామం ఏంటి? కోసు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మనకబడి అంటే ఎంత దూరం నడుచుకుని వెళ్తారా? అవును, మీది వనకబడి అండి. మీదే అయితే ఇప్పుడు కోసి ఎంత దూరం వెళ్ళాలి మనం ఇక్కడి నుంచి? ఇంకెళ్ళాలా? నేను బండి తెచ్చాను, బండిలో ఒగ్గిసాను ఇక్కడ గడ్డ దగ్గర. బైక్ వెళ్ళిపోవచ్చు కానీ ఇదంతా నాకు మరి డ్రైవ్ చేయాలనుకున్నాను. ఒక్కడనే ఉన్నాను మరి. ఒకవేళ బండి పడిపోయినా కానీ ఎటైనా కానీ నేను ఒక్కడనే ఉన్నాను మరి. పైకి రాలేను అలాగైతే, అందుకని బండి వదిలేసి వచ్చేసాను. కోసి వెళ్తున్నాను. ఇంకెంత దూరం వెళ్ళాలి? ఇంకా దూరం ఆడాలా? ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన శుభవార్త ఏంటి అంటే చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. క్లైమేట్ చూస్తే పెద్దగా వర్షం పడిలే ఉంది. వర్షం పడితే ఇంకా నా పని గోవిందే. గోవిందో గోవింద, చిన్న చిన్న అయితే ఇప్పుడు పడుతున్నాయి. సో దగ్గరలోకి వచ్చాను నేను కూడా ఊర్లోకి. ఫ్రెండ్స్, చివరికి నేను చాలా కష్టపడి ఈ కోసు అనే గిరిజన గ్రామానికి అయితే చేరుకున్నాను. ఈ గ్రామానికి చేరుకోగానే ముందుగా ఒక స్కూల్ అయితే కనిపిస్తుంది. ఈ గ్రామానికి ఎంట్రన్స్లో ఒక జీలుగు చెట్టును అయితే మనం చూడవచ్చు. ఇక్కడ గ్రామస్తులు ఇలాంటి చెట్ల ద్వారానే జీలుగుకలను బయటికి తీస్తారు. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చాలా వరకు ఇక్కడ గ్రామస్తులు మేకపిల్లలను పెంచుకుంటూ బ్రతుకుతారు. అలాగే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు సొంతంగా వాళ్ళ తయారు చేసుకునే బెడ్డను ఉపయోగించి ఇల్లు కట్టుకుంటారు. ఎందుకంటే పట్టణం నుంచి ఎలాంటి సరుకులు తీసుకురావాలన్నా కానీ ఇంత ఘాటు ఎక్కి రావడం అనేది చాలా కష్టమవుతుంది. అండ్ ఇక్కడ గ్రామస్తులు మేకపిల్లలను అలాగే కోళ్లను ఉంచడానికి ఇలాంటి శాలలు అయితే నిర్మించుకుంటారు. దృఢంగా ఉండడం కోసం ఎక్కువగా వెదురు కర్రలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే కొండపైన ఉన్న రాళ్లను తీసుకువచ్చి ఈ విధంగా ఒక దగ్గర అయితే కుప్ప వేసుకుంటారు. అంతేకాకుండా ఈ కోసు గ్రామస్తులు వీళ్ళ గ్రామంలో జరిగే పండుగల కోసం, డ్యాన్స్ పోటీల కోసం ఈ విధంగా స్టేజ్ని అయితే నిర్మించుకున్నారు. ఈ స్టేజ్కు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే ఈ గ్రామస్తులు దీన్ని తయారు చేయడానికి కంప్లీట్గా కలపను అలాగే మట్టిను ఉపయోగించారు. ఈ గ్రామంలో సుమారుగా 22 కుటుంబాలు అయితే నివసిస్తున్నాయి. ఈ 22 కుటుంబాలకు కూడా కొండ మీద పొడి వ్యవసాయమే జీవనాధారం. వర్షం పడితేనే వీళ్ళకి 3 పూటల తిండి ఉంటుంది. లేదు అంటే పంటలు సరిగ్గా పండక వీళ్ళు చాలా అవస్థలు పడాల్సి ఉంటుంది. ఈ గ్రామంలోని పిల్లలు ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం పట్టణాలకు వెళ్ళి హాస్టల్లో ఉంటూ చదువుకుంటారు. బాబు, ఎన్ని ఇల్లు ఉంటాయి ఈ ఊర్లోనే? 22ఆ? ఏం పండిస్తారు? వరి కూడా పండిస్తారు కదా? ఇప్పుడు మీరు ఏ నీళ్ళు తాగుతారు అంటే అక్కడి అక్కడి నుంచి వస్తాయా, గడ్డి నుంచి వస్తాయా ఇందులోకి? ఎవరైనా గర్భిణీలు ఉంటారా, ప్రెగ్నెంట్స్ ఉంటారా, వాళ్ళకి డెలివరీ టైంలో ఎట్టి తీసుకెళ్తారు మీరు? రాంభద్రపురం అంటే ఎక్కడ ఉంది అదే? ఓ, అంత దూరం ఎలా తీసుకెళ్తారా? ఆటోలు ఏం తిరుగుతాయా? వెనకబడికి అంతవరకు మరి ఎలా తీసుకెళ్తారు? మోసుకొని తీసుకెళ్తారా? ఈ డోలీ అంటారు, ఆ డోలీలో పెట్టి తీసుకెళ్తారా? అంటే అంతమంది ఇక్కడ పోడి వాసన చేసుకుని బతుకుతారనమాట. సై మామోనా
ఏం పేరా? ఏంటి ఇది మట్టితో కట్టారా? మట్టితోనే. రంగులు ఎలా అండి? మరి రంగులు వేసారా మట్టి పైన? ఇలాగా చాలా బాగుందండి. మీరే కట్టారా? రంగులు కూడా మీరే వేసారు అలాగా? ఇది ఇది కూడా మట్టినా? సిమెంట్తో చేశారు కావచ్చు. లాస్ట్ ఇయర్ సంవత్సరం అవుతుంది. పోడి చేయట్లేదా? పోడి చేస్తారా? పోడి చేస్తాం. ఆ పోడికి దానమున్నా గంటలున్నా సోలున్నా ఆ జోన్లున్నా. అవును. ఏంటి మిద్దుకు ఇది ఉంది కదా, ఇది కూడా మట్టేనా? మట్టే. నేరుడు చేసిన చాలా బాగా కట్టుకున్నారండి ఇల్లు. ఈ డిజైన్స్ కూడా మీరే వేసారా? డిజైన్స్ బా మంచి ఆర్ట్ ఉందండి మీలో. మీకు ఎవరైనా హెల్ప్ చేశారా ఇలా కట్టేటప్పుడు? అవును. కొండ ధాన్యము కోటా ఇచ్చిన బియ్యం కలిపిస్తుంటారు. ఇది వంటిల్లా? వంటగది. ఈ కోసు గ్రామస్తులు నీటి సదుపాయం కోసం ఆ వాగు నుండి డైరెక్ట్గా వీళ్ళ ఊరిలోకి ఒక పైప్ లైన్ అయితే వేసుకున్నారు. ఈ విధంగా వీళ్ళకి కావలసిన నీటిని ఉపయోగించుకుంటున్నారు. బాబు పొయ్యిలో ఒక కర్రలో పొయ్యిలోనికేనా? కొండ మీద నుంచి తీసుకొచ్చారా? ఎడ్లతో దున్నుతారా? ట్రాక్టర్లు రావా? ఆ లోపలికి రావద్దు కొండల మీదకి. అవును. అందరు పోడి వ్యవసాయమే చేస్తుంటారు ఇక్కడ. ఫైనల్గా ఈ కోసు గ్రామస్తులు ఒక పనస పండుతో నాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు.